హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో సైన్అప్ అయితే 100 రూపీస్ అండ్ రిఫరల్కి 100 రూపీస్ వస్తుంది, అది ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. దీనికోసం మీకు ముందుగా కావాల్సింది ఏంటంటే, మీ రిజిస్టర్డ్ బ్యాంక్లో ఉన్న మొబైల్ నెంబర్ మీ దగ్గర మీ సిమ్ మీ మొబైల్లో ఉండాలన్నమాట. అయితే దీనికోసం మీకు అందరికీ తెలుసు, బిహెచ్ఎం, యూపీఐ ఇలాంటి యాప్స్ అనేవి. సేమ్ అదేవిధంగానే భారత్ పే అనేది ఒక ఆఫర్లు అయితే లాంచ్ చేసింది, ఫర్ రిఫరల్ 100 రూపీస్, ఫర్ బోనస్ వచ్చేటప్పటికి ఏంటంటే 100 రూపీస్ అనమాట. సరే, ఈ బోనస్ రావడానికి మనం ఏం చేయాలి ఏంటి అని నేను చెప్తాను. సింపుల్గా ఇక్కడ మీకు భారత్ పే యాప్ అయితే మీకు ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను, దాని ద్వారా వెళ్ళండి. వెళ్తే మీకు 100 రూపీస్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అంటే మీ డీటెయిల్స్, మీ పాన్ కార్డ్ కానీ ఇవన్నీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అలా ఇస్తే మీకు కొన్ని స్క్రాచ్ కార్డ్స్ అయితే వస్తాయి. ఇవి ఇవ్వడానికి మీరు ఏం చేయాలి, ఇక్కడ మీకు బిజినెస్ అని ఉంటుంది. బిజినెస్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ క్యాష్ బ్యాక్ అని ఉంటుంది కదా, దీనిలోకి వెళ్తే ఇక్కడ మీకు ఒక ఇక్కడ చూడండి టోటల్ ఎర్నింగ్ అని ఇక్కడ నాకు కనిపిస్తుంది 5 రూపీస్ అనేది రావడం. అంటే దీంట్లో మనం కొన్ని సర్వీస్ కంప్లీట్ చేస్తే కూడా మనకి ఎంతో కొంత అమౌంట్ ఇన్స్టెంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళు బ్యాంక్ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి, మనకి 100 రూపీస్ రావాలంటే మనం ఏం చేయాలని అనుకోవచ్చు. దీనికైతే ఖచ్చితంగా పాన్ కానీ ఆధార్ కానీ రిక్వైర్మెంట్ ఉంటుందండి. సింపుల్గా ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలని చెప్తే ఇక్కడ మనం ఈ క్యూఆర్ కోడ్ని యూజ్ చేసి 10 పేమెంట్స్ రిసీవ్ చేసుకోవాలన్నమాట. అలా రిసీవ్ చేసుకుంటే మనకి 100 రూపీస్ బోనస్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో రావడం జరుగుతుంది. దీనికోసం మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటి, ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసుకొని నో అని క్లిక్ చేయండి. నో అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ కానీ మీ వాట్సాప్ కానీ మీ క్యూఆర్ కోడ్ని మీరు షేర్ చేసుకోవాలంటుంది. లేదంటే ఎస్ఎంఎస్ పేమెంట్స్ లింక్ ఉంది కదా, ఇలా అని మీరు షేర్ చేసుకోవచ్చు. లేదా మై బిజినెస్ కార్డ్ అని ఉంది కదా, ఇక్కడ షేర్ ఐకాన్ ఉంది చూసారా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ఉందో మీరు వాట్సాప్లో షేర్ చేయండి. లేదంటే మీరు దీన్ని స్కాన్ అండ్ పే అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మరి మీరు 10 డిఫరెంట్ పేమెంట్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి ఏంటి అని చాలామంది డౌట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, ఫోన్పే కానీ, ఫ్రీచార్జ్ యూపీఐ కానీ, మోబిక్విక్ కానీ, ఇంకా కోటాక్ బ్యాంక్, ఏబిపిబి కానీ ఇలాంటి చాలా చాలా యూపీఐ నెట్వర్క్స్, ఒక 10 యాప్స్ చూస్ చేసుకోండి. ఇంకోటి చెప్తున్నాను, దానిలో ఉన్న బ్యాంకు దీనిలో ఉన్న బ్యాంక్ సేమ్ ఉండకూడదు. వన్స్ మీరు అలా సేమ్ ఉన్నట్టయితే కనుక మీరు రిసీవ్ చేసుకున్న పేమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే ఎన్పిసిఐ గైడ్లైన్స్ ప్రకారం మన అకౌంట్కి మనమే మనీ సెండ్ చేసుకోలేం. ఇది ఎన్పిసిఐ గైడ్లైన్స్. వన్స్ మీ దగ్గర పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కానీ ఎనీ పేమెంట్స్ బ్యాంక్ కానీ ఈ ఆఫర్కి అప్లికేబుల్ అయితే అవుతుందండి. సింపుల్గా ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను కదా, ఇక్కడ నేను సింపుల్గా ఏం లేదు, ఫోన్పేలోకి వెళ్ళండి. ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మినిమం అమౌంట్ చాలామందికి అవసరం. ఏంటి మినిమం అమౌంట్ ఏంటంటే 10 రూపాయలు అనమాట, 10 రూపాయల కంటే ఎక్కువ కాదు. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత 10 రూపాయల కంటే అబవ్ మీరు ఎంతైనా సెండ్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఐకాన్ ఉంది కదా, ఇమేజ్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీశాను కదా, ఆ స్క్రీన్ షాట్ ఐకాన్ నేను యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసిన తర్వాత ఏంటంటే నాకు ఆ భారత్ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అది రావడం జరుగుతుంది. వన్స్ రాలేదు అంటే కనుక మనం ఏం చేయాలని నేను ఇప్పుడు చెప్తాను. వన్స్ మళ్ళీ అలా రావట్లేదు కదా, ఇక్కడ మనం వాట్సాప్ అని ఉంది కదా, జస్ట్ ఆ వాట్సాప్ని షేర్ చేయండి. జస్ట్ షేర్ చేసిన తర్వాత ఏంటంటే నాకు ఇక్కడ ఆల్రెడీ నేను వాట్సాప్ షేర్ చేశాను, ఇక్కడ ఒక లింక్ రావడం జరుగుతుంది, భారత్ పే డాట్ ఇన్ అని చెప్పేసి. ఈ విధంగా మీరు ఈ లింక్ని క్లిక్ చేసిన తర్వాత మీకు డిఫాల్ట్ యాప్ అడుగుతుంది, పేటిఎం కానీ, ఫోన్పే యూపీఐ కానీ, మై ఎయిర్టెల్ యూపీఐ కానీ, లేకుంటే ఇక్కడ చాలా రకాలు, ఫ్రీచార్జ్ యూపీఐ కానీ, గూగుల్ పే కానీ, అండ్ పేజాప్ యూపీఐ కానీ, భారత్ అంటే ఎస్బీఐ బిహెచ్ఐఎం యూపీఐ కానీ, బిహెచ్ఐఎం కానీ, మోబిక్విక్ కానీ, పాకెట్స్ యూపీఐ కానీ, ట్రూ కాలర్ యూపీఐ కానీ, ఇన్ని ఆప్షన్స్ ద్వారా మీరు పే చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫోన్పే ద్వారా 10 రూపీస్ అబవ్ మనం ట్రాన్సాక్షన్ చేయాలి. దానిలో మినిమం 10 రూపీస్ అబవ్ మనం ట్రాన్స్ఫర్ చేసినట్టయితే కనుక ఈ ఆఫర్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారు. నేను 10 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేస్తాను. 10 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత మీరు 10 రూపీస్ అబౌవ్ సెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను ఏంటంటే సింపుల్గా పే అనేది చేసేస్తాను. ఇక నేను ఓవరాల్గా పే అయితే చేసేస్తున్నానండి, నాకు ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మినిమం అమౌంట్ వచ్చేటప్పటికి 10 రూపీస్ అబౌవ్ అని, 10 రూపీస్ అయినా పర్లేదు, 50 రూపీస్ అయినా పర్లేదు, ఎంతైనా పర్లేదు. ఇలా మీకు నచ్చిన యాప్స్ నుంచి 10 పేమెంట్స్ అంటే 10 డిఫరెంట్ పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటే కనుక ఈ ఆఫర్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారు. ఇంకొకటి డిఫరెంట్ ఎర్న్ అని చెప్పాను కదా, అదేంటంటే మీరు రిఫర్ చేసిన వాళ్ళు కూడా ఈ 10 ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి 100 రూపీస్, మీరు 100 రూపీస్. కానీ రిఫరల్ చేయాలనుకున్న వాళ్ళైతే మీరు రిఫర్ చేయవచ్చు, కానీ ఎవరైతే సైన్ అప్ బోనస్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ 10 పేమెంట్స్ని అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఇది ఐసీ వీడియో చెప్పాల్సింది. దీనికోసం ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇచ్చి తీరుతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.